సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు, మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా కూడా రైతుల వద్దకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, మేము అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్నటువంటి రుణాలు కనీసం 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాఫీ చేస్తుందని ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడమే కాదు, రైతుల అందరూ కూడా ఏకం చేసి రైతు డిక్లరేషన్ పేరుతో చాలా రకాల హామీలు వ్యవసాయదారులకు తెలంగాణ రైతులకు ఇవ్వడం జరిగింది. ఇంకొక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు, డిసెంబర్ 9 సోనియమ్మ జన్మదినము, డిసెంబర్ 9 లోపల మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎవరు కూడా రైతులు బ్యాంకులకు అప్పులు కట్టొద్దు, ఒకవేళ అప్పులు కడితే మళ్ళీ వెంటనే వెళ్ళి బ్యాంకులో 2 లక్షల వరకు కూడా అప్పులు తీసుకోండి, ఆ అప్పులను మేము అధికారంలోకి వస్తే మేమే చెల్లిస్తామని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రైతు సమాజానికి అంగీకరించడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను, మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు, ఈ 8 నెలల్లో డిసెంబర్ 9 పోయి కూడా చాలా రోజులు కావస్తుంది, ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీకి సంబంధించి మొదటి దశ అన్నారు, 2వ దశ అన్నారు, 3వ దశ అంటున్నారు, కానీ చాలా మంది రైతులకు ఇంకా ఏ దశ రాలేదు, రైతు రుణమాఫీ దశ ఇంతవరకు రాలేదని చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది, మండలాల వారీగా గ్రామాల వారీగా రైతుల రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి చేయబోతా ఉన్నారో, రైతు రచ్చబండలో నోటీస్ బోర్డులు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది, రైతులందరూ కూడా ఉత్తరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇంత అప్పు తీసుకున్నారు, మీ రుణాన్ని మేము మాఫీ చేయబోతున్నాము అనే విషయాన్ని స్పష్టంగా ప్రతి రైతు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం గ్రామాలలో అనేక మంది రుణమాఫీ జరగక బ్యాంకులో రుణమాఫీకి సంబంధించిన నిధులు రైతులు కట్టలేదు. ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేపు మాపు అంటూ 100 రోజులు అన్నాడు, తర్వాత జూలై అన్నాడు, తర్వాత ఆగస్టు అన్నాడు, అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చింది. డిసెంబర్ 9 తర్వాత ఇంకో 2 రోజులు అయితే ఆగస్టు వస్తుంది, ఈ ఆగస్టు లోపల రైతులు రుణమాఫీ చేయని కారణంగా బ్యాంకుల దగ్గర వడ్డీ పెరిగిపోతుంది, రైతులు డిఫాల్టర్ కింద కూడా ఈరోజు చాలా మంది రైతులకు భవిష్యత్తులో రుణాలు వచ్చే అవకాశం కూడా లేదు. సకాలంలో రైతులు రుణం చెల్లించని కారణంగా వడ్డీలతో పాటు ఈరోజు అసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని కారణంగా రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రచారం మాత్రం చేసుకుంటున్నాడు, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 1 లక్ష లీటర్ల పాలు వృధా చేస్తూ పాలాభిషేకం చేసుకుంటున్నాడు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అరకొర మాత్రమే లాభం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉంది, మీరే గ్రామాలలో రచ్చబండ ఏర్పాటు చేసుకోండి, మీ రచ్చబండలో ఎవరెవరికి అప్పులున్నాయి, ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదో వివరాలు తయారు చేసి పంపించాల్సిందిగా రాష్ట్ర రైతులందరినీ కోరుతా ఉన్నాను. కాపీ ఒక ముఖ్యమంత్రి గారికి పంపండి, ఒక కాపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా పంపించాల్సిందిగా రైతులను కోరుతా ఉన్నాను. ఈరోజు రైతులు అనేక రకాలుగా గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అన్యాయానికి గురి కావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు రైతు బంధు పోయి రైతు భరోసా అన్నాడు, 12,000 కాదు 15,000 ఇస్తామన్నాడు, మరి ఈరోజు ఎప్పుడు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు, ఇంకా అయోమయంలో ఉన్నాం. మరొకదికు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఏదైతే రైతులకు అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం ఉందో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ప్రధానమంత్రి డబ్బులు, మోడీ డబ్బులు రైతుల అకౌంట్లో టెన్షన్గా పడతా ఉన్నాయి. మరొక దిక్కు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇగో అంటూ అగో అంటూ 100 రోజులు పోయి 2 రోజులు పోయి 200 రోజులు పోయి ఈరోజు 8 మాసాలైనా ఇంకా
60-70% రైతుల యొక్క పరిస్థితి అతిగతి లేకుండా ఉంది. అంతేకాదు కౌలు రైతులకు కూడా మేము 1500 రూపాయలు ఇస్తాము, రైతు కూలీలకు 12,000 ఇస్తాము, అదేవిధంగా ధాన్యానికి సంబంధించి గిట్టుబాటు ధర చెల్లిస్తాము, వరి ధాన్యం పైన 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అనేక రకాల హామీ ఇచ్చాం. ఈరోజు పంటలు కోతకొచ్చినాయి, రైతులు ధాన్యం అమ్ముకున్నారు, కానీ ఏ ఒక్క రైతు కూడా ఈరోజు వరకు కూడా మరి బోనస్ ఇవ్వలేదు. ఇచ్చిన మాట తప్పడమో, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడమో, గ్యారంటీల పేరుతో గారెంటీలు చేయడమో కాంగ్రెస్ పార్టీకి గత అనేక సంవత్సరాలుగా వెన్నతో పెట్టినటువంటి విద్య. మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. అందుకే ఈరోజు బోనస్ ఎక్కడ పోయిందో తెలియదు, కౌలు రైతులకు పంట సాయం ఎక్కడ పోయిందో తెలియదు, రైతు కూలీలకు 12,000 సాయం ఎక్కడ పోయిందో తెలియదు, రైతులకు సంబంధించి రైతు భరోసా ఇంతవరకు అందలేదు. ఈరోజు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వము మరి అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అదేవిధంగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల రుణమాఫీ చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడిచింది, ఫలితాన్ని అనుభవించింది. ఈరోజు తెలంగాణ రైతును కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, రైతులు సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక రకాలుగా మరి ఈ యొక్క రైతుల రుణమాఫీ పైన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతా ఉంది, అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నది, విశ్వాసం తగ్గుతూ ఉంది. మేము బ్యాంకులకు రుణం కట్టలేదు తీసుకున్న తర్వాత డిసెంబర్ నుంచి, ఆయన చెప్పింది అక్టోబర్లో చెప్పాడు, అక్టోబర్ నవంబర్లో మాకు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు, డిసెంబర్ 9న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనియమ్మ జన్మదినం రోజు రైతుల రుణమాఫీ చేస్తామని. మరి అది 2024 డిసెంబర్ 9 లేక గత సంవత్సరం 2023 డిసెంబర్ 9 లేకపోతే 2025 డిసెంబర్ 9 అది మాత్రం చెప్పలేదు. గత సంవత్సరం న్యాయంగా గత సంవత్సరం అయినటువంటి డిసెంబర్ 9ననే రైతుల రుణమాఫీ జరగాలి. ఈరోజు ఆలస్యమే, ఆయన ఊరూరు తిరిగి దేవుళ్ళ మీద దేవతల మీద ఒట్టేసి నేను చేస్తా అని ఈరోజు మరి కంటి తుడుపు చర్యగా నామమాత్రంగా ఈ యొక్క రైతుల రుణమాఫీ చేస్తా ఉన్నారు. రైతులకు సంబంధించి ఇతర హామీలన్నింటినీ కూడా గాలి కొలిలేశారు. ఈరోజు ఈ ప్రభుత్వము ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా అన్ని రకాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మీద మరి మోసం చేయడం జరిగింది. వారు సోనియా గాంధీ సంతకంతో తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఒక ఉత్తరం పంపారు, 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తాము, మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, చేయి గుర్తు కోటే అని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఒక ఉత్తరం పంపింది. మరి ఈరోజు సోనియా గాంధీ గారు ఈ యొక్క ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలులో ఎందుకు మరి ఈరోజు చొరవ చూపడం లేదో తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని మనం చేస్తా ఉన్నాం.